వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో ఈరోజు ఫౌండర్ ఆఫ్ ఎక్స్పైరీ డే ట్రేడర్ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నేనే ఉన్నాను ఇప్పుడు. నేను పర్ డే ఒక 5,000 రూపీస్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు అలాంటప్పుడు నా దగ్గర క్యాపిటల్ ఎంత ఉండాలి? ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు లాభం వస్తుంది? సో లైక్ యూనో ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు యాక్చువల్గా. లైక్ ఇది చాలా కామన్ క్వశ్చన్, పీపుల్కి ఉండే కామన్ క్వశ్చన్ యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్లో డైలీ ఎర్న్ చేయడం అనేది ఉండదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు అని అంటే ట్రేడింగ్ అనేది బిజినెస్. సో బిజినెస్ అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీ తీసుకున్నారు అనుకోండి, మీకు 1 లక్ష శాలరీ వస్తుందంటే మీరు ఏం చేస్తారు? ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారో చూసుకుంటారు. ఓ 20 డేస్ వర్కింగ్ అనుకోండి, మీకు పర్ డే 5,000 వస్తుంది యాక్చువల్గా. ఇలా ఉంటుంది క్యాలిక్యులేషన్ శాలరీ అయితే. కానీ మీకు ట్రేడింగ్ అలా ఉండదు, స్టాక్ మార్కెట్ అలా ఉండదు. స్టాక్ మార్కెట్లో మీరు మంత్లీ బేస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు ప్రాఫిట్ రావచ్చు, ఇంకోరోజు లాస్ రావచ్చు. సే రోలర్ కోస్టర్ రైట్. లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మార్కెట్ ఎవ్రీడే సేమ్ ఉండదు. మార్కెట్ ఈజ్ టూ వాలటైల్, చాలా వాలటాలిటీ ఉంటుంది. సో ఆ వాలటాలిటీకి ఒకరోజు గుడ్ డే ఉంటుంది, ఒకరోజు బ్యాడ్ డే ఉంటుంది. సో బ్యాడ్ డేస్ మనం లాస్ట్ బుక్ చేయాలి, గుడ్ డేస్ ప్రాఫిట్ వస్తుంది ఆబ్వియస్లీ. సో అప్పుడు మనం మంత్లీ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మన ప్రాఫిట్ అండ్ లాస్ అనేది. లేదా ఇంకా బెటర్ వే ఏంటంటే క్వార్టర్లీ, అంటే ఎవ్రీ 3 మంత్స్ని మనం క్వార్టర్గా కన్సిడర్ చేస్తాం. క్వార్టర్లీ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్ చేసుకో, లైక్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ వేలో ఫస్ట్ మనం ఈ వేలో వెళ్తే ఏంటంటే మనకి ఎవ్రీడే స్ట్రెస్ ఉండదు. సో అలా కాకుండా మనం ఎవ్రీడే, ఇప్పుడు నన్ను కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నేను పర్ డే నాకు 500 వస్తే చాలు, 1,000 వస్తే చాలు, నా దగ్గర 3 లక్షల క్యాపిటల్ ఉంది, 3 లక్షలకి పర్ డే నేను 1,000 వస్తుందా పోకుండా. స్టాక్ మార్కెట్ అలా వర్క్ అవ్వదు. బేసిక్ ఈ సిస్టమ్ అలా వర్క్ అవ్వదు. పర్ డే అనేది అసలు ఉండదు. యా, మీ దగ్గర 1 కోటి రూపాయల క్యాపిటల్ ఉన్నా ఈ సిస్టమ్ అలా వర్క్ అవ్వదు. ఓకే, ఇది బిజినెస్. బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాం, మీకు పర్ డే ఇంత బిజినెస్ జరుగుతుందని మీకు గ్యారంటీ చెప్పగలరా? లేదు. ఎందుకంటే ఇట్స్ అ బిజినెస్, కస్టమర్స్ని బట్టి ఉంటుంది బేసిక్గా. సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్ కూడా బిజినెస్ యాక్చువల్గా. ఇందులో ఫిక్స్డ్ ఇన్కమ్స్ అలాంటివి అనేది పాసిబుల్ అవ్వదు యాక్చువల్గా. అది ఫస్ట్ మైండ్ సెట్. రెండోది వచ్చేసి ఏ, ఇప్పుడు మనం ట్రేడింగ్ స్టైల్, ఇప్పుడు మనం లైక్ నేను ఇంతకుముందు వీడియోలో నేను ఇన్వెస్టింగ్ గురించి చెప్పాను, ట్రేడింగ్ గురించి చెప్పాను. సో ఇన్వెస్టింగ్ గురించి పక్కన పెట్టేద్దాం, కంప్లీట్ ట్రేడింగ్ గురించే మాట్లాడదాం. ట్రేడింగ్ మీన్స్ యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం బేసిక్గా. సో ఏ సెగ్మెంట్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కంప్లీట్ ఖాళీ ఉన్నాడు, 9:15 మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. సో 9:15 నుంచి 3:30 వరకు తనకు ఫ్రీ టైం ఉందనుకుందాం. తనకు స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అంత టైం స్పెండ్ చేయగలడు. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏవైతే క్వాలిటీస్ డిస్కస్ చేసామో ఆ క్వాలిటీస్ అని తనకు ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ మన సెగ్మెంట్స్ వచ్చి ఒకటి ఈక్విటీ ఉంటుంది, రెండు డెరివేటివ్ సెగ్మెంట్. డెరివేటివ్ సెగ్మెంట్లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్స్ డిఫరెంట్, ఆప్షన్స్ డిఫరెంట్. మళ్ళీ ఆప్షన్స్ విషయానికి వస్తే ఆప్షన్ బయ్యింగ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. సో ఇది బేసిక్గా సెగ్మెంట్ వచ్చి ఆ తర్వాత కమోడిటీ సెగ్మెంట్ ఉంది, ఫోరెక్స్ సెగ్మెంట్ ఉంటుంది. ఎక్కువ మంది కమోడిటీ కానీ ఫోరెక్స్ కానీ, ఫోరెక్స్ చాలా తక్కువ చేస్తారు, కమోడిటీ సెగ్మెంట్ కూడా తక్కువ చేస్తారు. ఎక్కువ మంది ఇండియాలో ట్రేడ్ చేసేది వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్స్. డెలివరీ ట్రేడింగ్లో కూడా ఆప్షన్స్ చేస్తారు. ఇప్పుడు మీకు రిస్క్, మీ రిస్క్ కెపాసిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ సెగ్మెంట్ అనేది. మీకు 9:15 నుంచి 3:30 టైం ఉందనుకుంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఆపర్చునిటీ ఉన్నప్పుడే చేయాలి, ఎవ్రీడే చేయకూడదు. ఎస్పెషల్లీ మీ కెరియర్ అనేది ఆప్షన్ బయింగ్తో మాత్రం చేయొద్దు. ఆప్షన్ బయింగ్ అనేది మోస్ట్ డేంజరస్ ట్రేడింగ్. ఓకే, చాలామంది బిగినర్స్ నాకు కాల్ చేసే పీపుల్, నేను 10 లాక్ లాస్ అయ్యాను, 15 లాక్ లాస్ అయ్యాను. ఇట్స్ నాట్, వాళ్ళు బిగినర్స్ కదా. మార్కెట్లో ఎప్పటి నుంచో 15 ఇయర్స్ నుంచి అలా, లైక్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు కూడా. సో లైక్ నేను ఇలా 20 లాక్ లాస్ అయ్యాను, 30 లాక్ లాస్ అయ్యాను ఇలా చెప్తుంటారు. ఏం చేశారంటే నేను ఆప్షన్ బయింగ్ చేశాను. సో ఆప్షన్ బయింగ్ కూడా ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ద మనీస్ బై చేస్తారు. ఎందుకు అవుట్ ఆఫ్ ద మనీస్ చేస్తారంటే, అవుట్ ఆఫ్ ద మనీస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10,000 ఉంది అనుకోండి, మనం ఇందా మనీ బై చేయాలంటే 1 లాట్ వస్తుంది. అది అవుట్ ఆఫ్ ద మనీ బై చేసామనుకోండి 20 లాట్స్ వస్తాయి. 20 లాట్స్ ఒక, అది 5 రూపీస్ పెరిగిన మన క్యాపిటల్ డబుల్ అయిపోద్ది, కానీ అది పెరగదు. ఒక చిన్న స్పైక్కి 0 అయిపోద్ది యాక్చువల్గా. సో ఆప్షన్ బయింగ్ అంత డేంజరస్ ట్రేడింగ్. ఎవరు మీ కెరియర్ని ఆప్షన్ బయ్యింగ్తో అయితే స్టార్ట్ చేయొద్దు. సో ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది బేసిక్గా. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అంటే మీ దగ్గర డీసెంట్ క్యాపిటల్ ఉండాలి.
యూనో మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక 2 lakh క్యాపిటల్ ఉందనుకోండి, ఆప్షన్ బయింగ్ ఒక మెథడ్ ప్రాక్టీస్ చేయండి. మీకు బటర్ఫ్లై స్ట్రాటజీ అని ఉంటుంది, ఐరన్ కౌంటర్ అని ఉంటుంది, ఐరన్ ఫ్లై అని ఉంటుంది, ఇలా మల్టీ. ఇప్పుడు మీరు బటర్ఫ్లై స్ట్రాటజీ తీసుకున్నారనుకోండి, మీరు రిస్క్ చాలా తక్కువ. మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే మీ ట్రేడింగ్ జర్నీ బటర్ఫ్లై స్ట్రాటజీతో స్టార్ట్ చేయండి. ఈ బటర్ఫ్లై స్ట్రాటజీలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, మినిమం రిస్క్ ఉంటుంది. అంటే మీకు ఏం తెలియకపోయినా స్ట్రాటజీ పెట్టి వదిలేశారనుకోండి, మీకు పెద్ద అంటే లాస్ అనేది ఫిక్స్డ్, మీకు మ్యాక్సిమం లాస్ అనేది ఫిక్స్డ్ ఇక్కడ. అందువల్ల ఏంటంటే మీరు బటర్ఫ్లై స్ట్రాటజీ ఇలా ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటే ఈ దీంతో స్టార్ట్ చేయండి. అలా లేదు మీరు లెర్నింగ్ మెథడ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈక్విటీ స్టాక్స్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఆ సబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ట్రయల్ వేద్దాం అనుకుంటే ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ స్టాక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను నా జర్నీ వచ్చి ఈక్విటీతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 ఇయర్ వచ్చి నేను ఆప్షన్స్ అస్సలు టచ్ చేయలేదు. నా ఫస్ట్ 1 ఇయర్ జర్నీ వచ్చి ఈక్విటీలో ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుంది. ప్రైస్ యాక్షన్ అంటే చార్ట్ని రీడ్ చేయడం. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఉంటుంది, ట్రెండ్ లైన్స్ అని ఉంటాయి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇది ప్రైస్ యాక్షన్. యాక్చువల్గా అది మీకు మార్కెట్ ప్రెజర్ ఎలా ఉంది, బయ్యింగ్ ప్రెజర్ ఎలా ఉంది, సెల్లింగ్ ప్రెజర్ ఎలా ఉంది ఐడెంటిఫై చేయడం ప్రైస్ యాక్షన్. సో ఇలా మీరు ఏదైనా మీరు ఆ సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీరు ఈక్విటీతో స్టార్ట్ చేయండి, స్టాక్స్తో. ఓకే, అంతేగాని ఆప్షన్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. మీకు ఆ మార్కెట్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేయడం వచ్చిన తర్వాత ఆప్షన్స్లోకి షిఫ్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు ఒకవేళ నేను పర్ డే ఎర్న్ చేయాలంటే అసలు ఇంకా అది కుదిరే పనే లేదంటారు? లేదు, ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. అలాంటి మైండ్ సెట్ ఉంటే రావద్దు స్టాక్ మార్కెట్లోకి. ఓకే, చూస్ అదర్ ఫీల్డ్. మినిమం 3 మంత్స్, ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ పర్సన్. ఇప్పుడు కొంతమందికి 1 ఇయర్ పడుతుంది, కొంతమందికి జస్ట్ 1 మంత్ పడుతుంది. ఇప్పుడు కొంతమందికి 1 మంతే పడుతుంది, ఎందుకని తను ఒక మెంటర్ని చూస్ చేసుకుంటాడు. ఆ మెంటర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఓకే, సో మార్కెట్లో ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక పర్సన్ ఉన్నాడంటే తనకి సేఫ్ థింగ్స్ ఏంటి, రిస్కీ థింగ్స్ ఏంటి అన్ని ఐడియా ఉంటుంది. ఆ మెంటర్ మీకు అన్ని ఆప్షన్లు చెప్తాడు. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్తే మీకు అర్థం కాదు బోల్డ్ థింగ్స్ ఉంటాయి. అలాగే మెంటర్ దగ్గరికి వెళ్ళారనుకో, అరే అబ్బాయి నువ్వు ఇది చేస్తే నీకు ఇంత రిస్క్ ఉంటుంది, ఇది చేస్తే నీకు ఇంత రిస్క్ ఉంటుంది, నువ్వు ఆ రిస్క్ తీసుకోగలవా, నేను రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ మెథడ్, రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ మెథడ్. సో అలా సింప్లిఫైడ్ ఉంటుంది. ఓకే, అలాంటి పీపుల్ ఏంటి 2-3 మంత్స్లో ఇండిపెండెంట్ అయిపోవచ్చు. అలాగే మీరు ఏ మెంటర్ లేకుండా ఇండిపెండెంట్గా వెళ్దాం అనుకుంటే మాత్రం మీకు టైం పడుతుంది, 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్. మీరు చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా మనీ లాస్ అవ్వాలి, అప్పుడు ఈ మెథడ్స్ అన్ని మీకు తెలుస్తాయి బేసిక్గా. కానీ మీకు డైలీ ఎర్న్ చేసే మైండ్ సెట్ ఉందంటే మాత్రం వర్కౌట్ అవ్వదు స్టాక్ మార్కెట్. అసలు ఆ మైండ్ సెట్తోనే రావద్దు, రావద్దు అసలు లేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, యా, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం చాలామంది అనుకుంటారు, ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనం పడే ఇలా ఎర్న్ చేయొచ్చు, అలా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి, కానీ చాలా క్లియర్గా అసలు పర్ డే మనం ఎర్నింగ్ అనేది చాలా కష్టం అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.